బైబిల్ చరిత్రలో ప్రత్యేకంగా దేవుడు దృష్టించినటువంటి కొన్ని కుటుంబాలు అది పాత నిబంధన కానివ్వండి కొరత నిబంధన కానీ చరిత్రలో దేవుడు మెచ్చినటువంటి కుటుంబాలు దేవుడికి నచ్చిన కుటుంబాలు దేవుని పనిలో ఉన్న కుటుంబాలు అలానే కొంతమంది వ్యక్తులు వారి చరిత్రను మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను కారణం ఈ ప్రస్తుత కాలానికి మన వ్యక్తిగత జీవితానికి కానీ మన కుటుంబ జీవితాలకు కానీ వారి చరిత్ర అనేది మనకు చాలా అవసరం అనిపించింది అందుకే వ్యక్తిగతంగా మనల్ని మనం చేసుకోవడానికి కుటుంబ పరంగా కూడా మనలో ఉన్న లోపాలను దిద్దుకోవటానికి ఇది ఒక సరి అయినటువంటి సమయమని భావించి బైబిల్లో ఉన్నటువంటి దేవుడికి ఇష్టమైనటువంటి కుటుంబాలు ఇష్టమైనటువంటి వ్యక్తులు వారిని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి సంగతులు వారానికి ఒకరిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను ఈరోజుకు మొదటగా క్రొత్త నిబంధనలో నూతన నిబంధనలో ఒక మంచి కుటుంబం దేవుని పనిలో ఉన్న కుటుంబం దేవుని పనికి సహకరించిన కుటుంబం దేవుని పనిలోనే ప్రాణాలను అర్పించిన కుటుంబం ఒక మంచి కుటుంబం అదే జబదయీ కుటుంబం జబదయి కుటుంబం ఈ పేరు ఎంతమంది విన్నారో నాకు తెలియదు మీలో నేను అడగటం లేదు చెయ్యత్తమని చెప్పను జబదయ్యి అనేటువంటి పేరు ఒకవేళ మీరు వింటే పర్వాలేదు ఇప్పటి వరకు ఒకవేళ ఈరోజే మొదటిసారిగా వింటున్నాము అని ఒకవేళ అనుకుంటే మాత్రం మరి చాలా జాగ్రత్తగా వినాలి జబదయ్ అనేటువంటి పేరుకు అర్థం ప్రియమైన స్నేహితుడు అని అర్థం జబదయి అనేటువంటి పేరుకు అర్థం ప్రియమైన స్నేహితుడు జవదయ్ కుటుంబం గురించి బైబిల్లో చెప్పబడినటువంటి ఆ వివరణ లేదా చెప్పబడిన విషయాలు కుటుంబం గురించి ముందుగా జవదయి జబదయి భార్య జబదయ్కి ఇద్దరు కుమారులు ఒక భర్తగా జబదయ్ భార్య ఆవిడ పేరు జబదయ్యి కుమారుల తల్లి అని మాత్రమే చెప్పబడింది సరే ఎక్కువగా అయితే అలానే పరిచయం అయింది ఆవిడ ఆ బైబిల్లో ఆవిడ గురించి కనుక అలానే మనం మాట్లాడుకుంటే ఆ తర్వాత జబదయ్ కుమారుడు వారు యాకోబు యోహానుడు ఇక ముందుగా జబదయ్యి గురించి మనం ముందుగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ముందు ఆయనతో ప్రారంభిద్దాం ఎవరు ఈ జబదయీ ఎక్కడ మనకు కనబడతాడు మొట్టమొదట తన ప్రస్తావన మత్తయ్యసు వార్తలో మత్తయ్య గారు కానీ అలానే మార్కు సువార్తలో మార్కు గారు కానీ ఎక్కువ సమాచారం ఏమి ఇతని గురించి వ్రాయలేదు కేవలం ఒక చిన్ని ఇన్ఫర్మేషన్ మాత్రమే అతని గురించి ఇచ్చినట్లుగా ఇద్దరు సువార్థికులలో మనం చూస్తుంటాం ఎక్కువ ఏమీ రాయలేదు ఇతని గురించి కానీ వ్రాసినటువంటి ఆ కొంత సమాచారాన్ని బేస్ చేసుకొని చాలా నేర్చుకునేటువంటి అవకాశం ఉంది ముందు అతను ఎక్కడ మనకు మొట్టమొదట కనబడతా ఎక్కడ చూడగలవు ముందుగా అతని గురించి మతే సువార్త నాలుగవ అధ్యాయం మతె వ్రాసిన సువార్త నాలుగవ అధ్యాయంలో ఇరవై ఒకటవ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం మతేసు వార్త నాలుగవ అధ్యాయమే ఇరవై ఒకటవ వచనంలో ఆయన అక్కడి నుంచి వెళ్ళి జెబెదీ జెబెదయి చూడాలి అక్కడ స్పెల్లింగ్ జబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదేయి యొక్క దోణెలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను అని రాయబడింది చూడండి అక్కడ అంటే వీరిద్దరూ కూడా తమ తండ్రి అయిన జబదయి యొక్క యాకోబు యోహాను అనేటువంటి వీరిద్దరూ తమ తండ్రి అయినటువంటి జబదెయి యొద్ద దోణెలో తండ్రితో పాటు వలలు బాగు చేసుకొనుచుండిరి నేను చెప్పాను ముందుగానే జబదే గురించి ఎక్కువ సమాచారము ఏమీ లేదు జబదే గురించి చాలా తక్కువ సమాచారం ఉంది కానీ చెప్పినటువంటి ఆ కొంచెంలోనే చాలా విషయాన్ని మనం ఆలోచించాలి అందుకే నేను జాగ్రత్తగా అక్కడ ఒత్తి మరీ నేను పలుకుతున్నాను ప్రతి పదాన్ని కూడా నొక్కి చెప్తున్నాను జబదయి యొద్ధ ధోనిలో తమ వలలు బాగు చేసుకొనుచున్నారు అంటే తండ్రి ఉన్నాడు ధోనిలో తండ్రి వలలు బాగు చేసుకుంటున్నాడు తండ్రితో పాటు వీళ్ళిద్దరూ కూడా తమ వలలను బాగు చేసుకుంటున్నారు అనేది ఇక్కడ చెప్పబడినటువంటి సమాచారం ఇప్పుడు ఇదే విషయాన్ని మార్కు గారు కూడా రాశారు ఒకసారి మార్కు సువార్త కూడా వెళ్దాం మార్కు సువార్త మొదటి అధ్యాయం మార్కు రాసిన సువార్త మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన మార్కు సువార్త మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాన్ని చూద్దాం ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జబెదయ్యి కుమారుడగు యాకోపును అతని సహోదరుడుగు యోహానును చూచెను వారు దోనిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన యేసు ప్రభు వారిద్దరిని పిలిచాడు పిలవగానే వారు వెంటనే తమ తండ్రి అయిన జబదయీని దోనెలో జీతగాండ్ర యొద్ధ విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని రాయబడింది ఏముందండి ఇందులో అంటే చాలా ఉందండి ఇందులో చెప్పారు కదా ఇంతకు మించిగా జబదయి గురించినటువంటి ప్రస్తావన మనకి ఎక్కడ కనబడదు జబదై గురించినటువంటి ఆ సమాచారం ఇక ఇంతకు మించి మనకి ఎక్కడా కూడా మనం చదువుకోలేము ఉన్నటువంటి ఈ కొద్దిలోనే ఆలోచిస్తే జబదైలో ఉన్నటువంటి ఆ మంచితనం జబదైలో ఉన్న విశ్వాసం జబదైలో ఉన్న గొప్పతనం జబదైకి నిజంగా దేవుని పట్ల ముఖ్యంగా యేసు క్రీస్తుల వారి పట్ల ఆయనకున్న నమ్మకం ఏంటో ఈ కొద్ది మాటల్లోనే మనకు చాలా అర్థమవుతుంది ఏం చేశాడు జబదయ్ ఇక్కడ జవదయ్యి వృత్తికి జబదయ్య కావచ్చు తన కుమారుడు కావచ్చు వాళ్ళ కుటుంబము వృత్తికి వాళ్ళంతా కూడా జాలరుడుగా కనబడుతున్నారు ఎందుకంటే దోనే వల దోనే వలలు అనేటువంటి ప్రస్తావనను బట్టి వారు చేపలు పట్టుకునేటువంటి జాలరులుగా మనకు కనబడుతున్నారు వృత్తికి వెళ్ళారు చేపలు పట్టుకున్నారు వచ్చారు మళ్ళా వెళుతున్నారు ఈలోపు వాళ్ళు వాటిని బాగు చేసుకుంటున్నారు వలలు బాగు చేసుకునే సమయంలో ఏసుక్రీస్తుల వారు పిలిచాడు అలా ఏసుక్రీస్తుల వారు పిలిచిన మరుక్షణమే ఈ జవదే కుమారుడు యాకోబ యోహాను వలను వదిలేశారు దోరణ్ణి వదిలేశారు తమ తండ్రి అయినటువంటి జబదయ్ను కూడా జీతగాండ్ర యొద్ధం వదిలేసి యేసు ప్రభు వెనకాల వెళ్ళిపోతున్నారు ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే వెళుతున్నటువంటి యాకోబు యోహానులే మనకు కనబడుతున్నారు కానీ వారు వెళ్ళడానికి అనుమతి ఇచ్చినటువంటి ఒక తండ్రిగా జబదైను కూడా ఇక్కడ మనము మనస్ఫూర్తిగా అభినందించాలి ఒకవేళ ఆ రోజు జబదయ్ తండ్రిగా పని ఉంటే ఇంత పని ఉంటే ఇంత వ్యాపారం ఉంటే ఇంత సంపాదన మనకు వస్తుంటే మనకు బ్రతుకు దెరువైనటువంటి ఈ ఈ వృత్తిని వదిలేసి ఈ పనిని విడిచిపెట్టేసి ఆయన ఎవరో వచ్చి పిలవగానే మీరు ఇలా వలలు వదిలేసి దోణులు వదిలేసి నన్ను వదిలేసి వెళ్ళిపోవటం ఇది మీకు ఎంతవరకు సమంజసంరా అని చెప్పి ఒక్క మాట ఒకవేళ జబద కుమారులతో ఒకవేళ ఆ రోజు జబదయ్యి అని ఉంటే వెళుతున్న వారిని ఒకవేళ ఆటంకపరిచిన వద్దు అని వారించిన నేను నా పిల్లలను పంపను అని ఒకవేళ జబదయ్ అన్నా ఆ తర్వాత మనకు పన్నెండు మంది అపోస్తరులు యాకోబు యోహానులు మనకు ఉండేవారు కారు అంటే ఇక్కడ వాళ్ళిద్దరూ వెళ్ళడానికి సిద్ధపడ్డారు వెళ్ళడానికి సిద్ధపడినటువంటి వారిని వెళ్ళడానికి అనుమతినిచ్చినటువంటి జబదయ్య యొక్క మంచితనం అనేది కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది కనుక తండ్రి సహకరించాడు దీనికి వారిని ఏసు వెంట వెళ్ళడానికి ఒప్పుకున్నాడు ఒప్పుకోకపోతే ఎలా ఆలోచిద్దాం ఒప్పుకోకపోతే ఏంటి ఏ యాకూ నుండిపో వ్యవహారాన్ని వండిపో మనకెంత పనుంది అందులో ఈ వయసులను వదిలేసి వెళ్ళిపోతే నేను ఒక్కరిని చూసుకోగల ఈ దోనేల సంగతి ఏంటి ఈ వలల సంగతి ఏంటి ఈ జీతగల సంగతి ఏంటి ఇంతమందిని చూసుకోవటం నా వల్లేమవుతుందిరా కనుక మీరు నన్ను ఇలా వదిలేసి మన వ్యాపారాన్ని వదిలేసి మీరు వెళ్ళిపోవడం అనేది అది నాకు ఎంత మాత్రము కూడా నచ్చలేదు అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు కనుక మీరు వెళ్ళడానికి వీల్లేదు ఏసు ప్రభు యేసు ప్రభువా దయచేసి నా పిల్లల్ని వదిలేసేయండి నా పిల్లలు రారు వాళ్ళు రాలేరు అని కానీ ఒకవేళ యేసు ప్రభుత్వం ఒకవేళ ఇతనే స్వయంగా చెప్పుంటే పోలిలే ఇద్దరు కదా ఇద్దరిలో ఎవరో ఒకరు వస్తారులే మరొకరుండిపోతారులే అని అనుకున్న ఒకవేళ ఒకరి గురించి చదువుకునే వాళ్ళమేమో తప్ప ఇద్దరి గురించి చదువుకునేటువంటి అవకాశం ఉండేది కాదు కనుక ఇక్కడ ఒక తండ్రిగా బాగా ఆలోచించాలి జబద ఎవరు అంటే తండ్రి ఒక తండ్రిగా తను తన పిల్లలకు తను ఇచ్చినటువంటి సహకారం సపోర్ట్ వాళ్ళు కూడా వెళ్ళిపోవడానికి పిలవగానే వెళ్ళిపోవడానికి అంతకు ముందు కూడా ఒక సంఘటన జరిగింది ఏంటి ఆ సంఘటన యేసుక్రీస్తుల వారు ముందుగా వాళ్ళ దగ్గరకు వచ్చారు అప్పటికి వాళ్ళు చేపలు పట్టారు వలేసారట చాలా కష్టపడ్డారు కానీ చేపలు పడలేదు ఏసుక్రీస్తుల వారు ధోని ధోని ఎక్కాడు వాళ్ళతో పాటు కొంచెం లోపల తీసుకెళ్ళమన్నాడు వాళ్ళకు వాక్యం చెప్పాడు కాసేపు వాక్యం చెప్పిన తర్వాత మీరు ఇక్కడ వల వేయండి అనగానే వాళ్ళు అంటారు ప్రభు రాత్రంతో కూడా మేము వల వేసాము కానీ ఒక్క చేప కూడా పడలేదు సరే అయినా ఈ సమయంలో నువ్వు చెబుతున్నావు కదా నువ్వు చెబుతున్నటువంటి అన్ని మాటను బట్టి మేము మరలా మీకు వల వేస్తాం అని వాళ్ళు వల వేయగానే వారు వేసినటువంటి వలలు పిగిలిపోయే అంతగా పగిలిపోయే అంతగా తెగిపోయే అంతగా అన్న మాట రాయబడుతుంది అంత విస్తారమైనటువంటి చేపలు పడడం ఆ తర్వాత మరొక చోట పనిచేసే వారిని కూడా రండి అని కేక వేసి వాళ్ళందరి సహకారంతో వలను బయట పైకి లాగేసి అక్కడ రాయబడిన మాట ఏంటంటే వారి దోణులట నిండిపోయాయట వారి దోణిలు మునిగిపోయాయి చేపలతో మునిగిపోయాయి అన్నమాట అక్కడ చదువుకుంటాం ఎక్కడ లూకాసు వార్త ఐదవ అధ్యాయంలో ఈ సందర్భం రాయబడుతుంది లూకాసు వార్త ఐదవ అధ్యాయం మీరు ఐదవ వచ్చినాన్ని చూస్తుంటే సీమోను దగ్గర మాట్లాడుతున్నప్పుడు సీమోను అంటున్నాడు సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితిము కానీ మాకు ఏమీ దొరకలేదు అయినను నీ మాట చెప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పగా వారాలాగు చేసి విస్తారమైనటువంటి చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలో నున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోణిలు మునుగునట్లుగా నింపిరి అన్నాడు చూడండి అంటే ఇది చూశారు యేసు ప్రభు అంతకుముందు ధోనిలో ఉండి మాట్లాడినప్పుడు మాట విన్న వల్ల ఆయన బోధ విన్నారు రెండు ఇక్కడ యేసుక్రీస్తుల వారు చేసిన ఈ మహత్కార్యం అద్భుతాన్ని చూశారు ఇప్పుడు ఆయన వారిని పిలిచాడు పిలిచిన మరుక్షణమే వాళ్ళు రావడానికి ఒప్పుకున్నారు అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే వీళ్ళు వెళ్ళే ముందు తండ్రితో డిస్కషన్ అంటే తండ్రితో సంభాషించి ఉండకపోవచ్చా అంటే యాకోబు యోహానులు జబదయ్తో మాట్లాడారా అంటే మాట్లాడారు ఏమైనా మాట్లాడుండవచ్చు ఆయన పిలవగానే వెళ్ళిపోతున్నారేంట్రా అని ఒకవేళ జబదయ్ ఒకవేళ వీళ్ళని ప్రశ్నిస్తే దానికి వీళ్ళు చెప్పే సమాధానం ఏమై ఉండొచ్చు ఏం చెప్పి ఉండొచ్చు ఆయన ఎవరనుకుంటున్నారు ఆయన ఆయన దేవుని కుమారుడు ఆయన మిస్ అన్న సంగతి మాకు అర్థమైపోయింది ఆయన దగ్గర చాలా శక్తి ఉన్నది ఇదిగో జరిగినటువంటి సంగతి ఆయన వల వేయమన్నాడు వల వేసేసాము ఇంత విస్తారమైన చేపలు దోణిలు మునిగిపోయినంత పరిస్థితి మనకు తెలుసు కదా అసలు సముద్రంలో అనువనువు మనకు తెలుసు ఎప్పుడు వేయాలో తెలుసు వలలు ఎక్కడ వేయాలో మనకు తెలుసు కానీ మనమే ఒకనొక సమయంలో నిశ్చేష్ఠులమై చేపలు లేక ఉన్న పరిస్థితిలో ఆయన ఒక మాట చెప్పాడు లేదో ఎక్కడ వేయమన్నాడు అక్కడ వేశాము ఆ తర్వాత జరిగిన ఈ అద్భుతం చూస్తుంటే ఇతను ఖచ్చితంగా ఇతన దేవుని కుమారుడు అని యాకోబు యోహానులు తన తండ్రి అయిన జబదైతో చెప్పటం దెవ జబదై కూడా ఆ మాటలకు ఆయన కూడా అంగీకరించటం వారిని అతను పంపడానికి ఒప్పుకోవటంతో ఇక జబదయ్ కుమారులు అక్కడి నుంచి యేసుక్రీస్తుల వారి వెనక ఆ శిష్యులుగా రావటం అనేది ప్రారంభమైంది అంటే ఇక్కడ జబదై యొక్క పాత్ర ఏమిటి అనేటువంటి ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం ఏంటంటే ఒక మాటలో తన కుమారులు ఇద్దరు కుమారులను కూడా ఏసుతో వెళ్ళడానికి ఒప్పుకున్నాడే తప్ప ఆయన వారిని ఆటంక పరచలేదు ఇది జబదై చేసినటువంటి ఒక గొప్ప కార్యముగా మనం చెప్పుకోవాలి ఇక రెండు తల్లి దగ్గరికి మనం వెళ్ళిపోతే జబదయ్ కుమారుల తల్లి లేదా జబదయ్య యొక్క భార్య ఈవడను గురించినటువంటి ఆ సమాచారం బైబిల్లో ఏమని ఉందో ఎక్కడెక్కడ ఏమైనా గురించిన ప్రస్తావన ఉందో మనం చూడగలిగితే ముందుగా మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయంలో మతెవ్రా రాసిన సువార్త ఇరవై ఏడవ అధ్యాయం మతేవ్రాసిన సువార్త ఇరవై ఏడవ అధ్యాయంలో యాభై ఆరవ వచనంలో మతేశ్వార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై ఆరవ వచనాన్ని చూద్దాం వారిలో ఇది ఎక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఇది ఇది ఎరుషలేములో జరుగుతుంది మర్చిపోకూడదు ఇది ఎరుషలేములో చోటు చేసుకుంటున్నటువంటి సంఘటన ఎందుకంటే మతేసు వార్త ఇరవై ఏడు అని అంటే ఏసుక్రీస్తుల వారు సిలవ వేయబడ్డాడు కదా అంటే ఏసు ఎక్కడ సెలవు వేయబడ్డాడు ఎరుశలీములో కదా అంటే మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం అనేటప్పటికీ ఇది ఎక్కడ జరిగినటువంటి సందర్భము ఎరుషలేములో జరిగింది అక్కడ యేసుక్రీస్తుల వారు శిష్యులను పిలిచాడు కదా జవదే కుమారుని పిలిచాడు కదా ఆ యేసు ప్రభువారిని పిలిచింది ఎక్కడ అది ఎరుసలేములో కాదు అది ఎక్కడ అంటే గలిలయ అర్థమైందా అది ఎక్కడ అంటే అది గలిలయ గలిలయ ఎక్కడా ఎరుశలీము ఎక్కడా గలిలయ ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుంది ఇది మీకు చాలాసార్లు చెప్పాను గలిలయ అనేది క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అనేటువంటి ఒక మ్యాప్ ఉంటుంది ఆ మ్యాప్లో మీరు చూస్తే పై భాగములో గలిలయ అనేది కనబడుతుంది ఆ గలిలయలో ఉన్నదే గలిలయ సముద్రం గలిలయలో ఉన్నది గలిలయ సముద్రం గలిలయ ప్రాంతం ఏసుప్రభుల వారు పిలిచింది గలిలయలో ఉంటున్నటువంటి సమయంలో జబదే కుమారుని యేసు వారు పిలిచారు మనం చదువుకుంటున్న మత్స్సు సువార్త ఇరవై ఏడవ అధ్యాయంలో ఉన్నది ఏదైతే ఉందో ఇది ఏసుక్రీస్తుల జీవితంలో చివరి రోజు అంటే ఆయన సిల్వకు వెళ్ళే రోజు అనమాట ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం మత్స్సు సువార్త ఇరవై ఏడవ అధ్యాయంలో మత్యసు సువార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై ఆరవ వచ్చిన వారిలో వారిలో అనే దానికంటే ముందు యాభై ఐదు నుంచి చూద్దాం యాభై ఐదవ వచ్చినలో ఉపచారము చేచు ఆ పదం చూడండి ఏసుకు ఉపచారము గలిలయ నుండి ఆయనను వెంబడించినటువంటి అనేక మంది స్త్రీలు ఎక్కడి నుంచి వెంబడించారట ఆయన్ను గలిలయ్య నుండి ఆయన ఉన్నది ఎక్కడా ఇప్పుడు ఇప్పుడు ఉన్నది ఎక్కడా ప్రజెంట్ ఉన్నది ఎక్కడా ఎరుషలేములో ఉన్నాడు వాళ్ళు ఎక్కడి నుంచి వెంబడించారట వాళ్ళు గలిలయ్య నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అన్నాడు గలిలయ ఎక్కడుంది మీరు అక్కడ చూస్తున్నారు కదా ఆ గలిలయ అనేది ఏమో అక్కడ ఉంటే ఇరుశలేమనేది ఎక్కడుంది కంప్లీట్గా కిందికి వచ్చేయాలి కంప్లీట్గా కిందికి వచ్చేయాలి ఆ చూడండి అక్కడ అని ఉంది ఆ మ్యాప్లో మనకు చూడటానికి చాలా దగ్గరగా కనబడుతుంది కానీ సుమారుగా ఎంత దూరం అయ్యంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు తొంభై మైల్ అంటే సుమారుగా నూట ముప్పై కిలోమీటర్లు ఎందుకంటే ఒక మైల్ అంటే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే నూట ముప్పై కిలోమీటర్లు సుమారు నూట ముప్పై కిలోమీటర్లు ప్రయాణము అని అంటే నూట ముప్పై అంటే అంటే మనకి ఇక్కడి నుంచి ఎంత దూరం ఉండొచ్చు సుమారుగా భద్రాచలం వన్ ట్వంటీ భద్రాచలం ఖమ్మం నుంచి భద్రాచలం నూట ఇరవై కిలోమీటర్లు ఈ నూట ఇరవై కిలోమీటర్లు వాళ్ళు ఎలా ప్రయాణం చేసేవాళ్ళు వాళ్ళు తెలుసు కదా యేసుక్రీస్తుల వారు కానీ శిష్యులు కానీ స్త్రీలు కానీ ఆయనతో పాటు ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు ప్రయాణం చేయాలంటే కాలినడకనే అది కూడా కాలినడకన కూడా రావాలంటే ఎలా వచ్చేవారు తెలుసండి మధ్యలో సమరయ్య ఉంది సమరయ్య నుంచి నడిచేవాళ్ళు కాదు ఆ రోజుల్లో యూదులు ఎక్కువగా అలా గలిలే నుంచి వచ్చే ఆ పక్క నుంచి ఆ దెక్కపోలు నుంచి అలా కింద నుంచి ఆ పెరయ్య నుంచి ఆ యువర్ధ దాటి ఇలా వచ్చేసేవాళ్ళు సరే యేసుక్రీస్తుల వారు రెండు మూడు రెండు సందర్భాల్లో సమరయ్య కూడా యేసుక్రీస్తుల వారు వెళ్ళారు ఒకవేళ మనం అలా అనుకున్నా కానీ నూట ముప్పై కిలోమీటర్లు నూట ముప్పై కిలోమీటర్లు అనేటప్పటికీ కాలినడక నడుచుకుంటూ వెళ్ళాలంటే ఎన్ని రోజులు పట్టచ్చు ఒక రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడవచ్చు ఇరవై నాలుగు గంటల నడు నడవరు కదా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే కంటిన్యూగా నడవరు కదా ఒకవేళ నూట ముప్పై కిలోమీటర్లు కాలినడకన నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎన్ని రోజుల్లో చేరుకుంటారు రోజుకు ఎన్ని కిలోమీటర్లు నడవగలరు రోజుకు మొత్తంలో ఉదయం నుంచి సాయంకాలం వరకు అనుకుంటే పోనీ రాత్రి తొమ్మిది గంటల వరకు అనుకుందాం పది గంటల వరకు అనుకుందాం ఉదయం ఆరు గంటల నుంచి అలా కంటిన్యూగా నడుచుకుంటూ వెళితే సుమారుగా ఒక రోజులో ఎన్ని కిలోమీటర్లు నడవగలరు గట్టిగా నడిస్తే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు అంతకంటే ఎక్కువ నడుస్తారా లేదు అంటే కనీసం రోజుకు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు అనుకుంటే నూట ముప్పై కిలోమీటర్లకు చేరుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది అంటారు నాలుగు రోజులు పడుతుంది ఈజీగా నాలుగు రోజులకు పైగానే పడుతుంది నాలుగు పాతికలు వంద ఐదు రోజులు పడుతుంది రోజుకు పాతి కిలోమీటర్లు వేసుకుంటే ఐదు పాతి పాతికంటే నూట ఇరవై ఐదు అంతే కదా రోజుకు పాతి కిలోమీటర్లు చొప్పున నడిస్తే ఐదు రోజులకు కానీ చేరుకోలేరు అంటే ఇప్పుడు గలిలయ్య నుంచి క్రిందున్నటువంటి ఎరుసలేముకు రావాలంటే ఐదు రోజులు ప్రయాణం పైనన్నటువంటి గలిలయ్య నుంచి కిందున్న ఎరుశలేముకు రావాలంటే ఐదు రోజుల ప్రయాణం మరల ఎరుసలేము నుంచి మరల గలిలేకి వెళ్ళాలంటే మళ్ళీ ఒక ఐదు రోజుల ప్రయాణం మొత్తంగా పది రోజులు ఒక యేసుక్రీస్తుల వారు ఎరుసలేముకు వచ్చారంటే వెంటనే వెళ్ళడు కదా ఆయన కనీసం ఒక వారం రోజులు ఉండాలి కదా అంటే ఐదు రోజులు ఇటు ప్రయాణం ఐదు రోజులు అటు వెళ్ళడానికి మరలా ప్రయాణానికి పది రోజులు యేసుక్రీస్తు అక్కడ ఉండడానికి ఒక వారం రోజులు అనుకుంటే మొత్తంగా ఎన్ని రోజులు ట్రిప్ అనమాట ఒక పదిహేడు రోజులు పదిహేను నుంచి పదిహేడు రోజులు ఇది ఎందుకు చెప్పానంటే ఎవరి గురించి వచ్చింది ఇప్పుడు మనకు ప్రస్తావన తల్లి గురించి వచ్చింది జవదయ్య గురించి కాదు జవదయ్యి కుమారుల తల్లి ఆవిడ గురించి వచ్చింది ఇప్పుడు చెప్పింది ఇదంతా మనసులో పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఆ మాట చదవండి ఇరవై ఏడవ అధ్యాయం మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై ఐదవ వచ్చినం యేసునకు ఉపచారము చేయుచు గలిలయ్య నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచిచుండిరి వారిలో మగ్ధలేని మరియయు యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియయు జబదయ్యి కుమారుల తల్లియు ఉండిరి అంటే ఏసుక్రీస్తుల వారికి ఉపచారము చేసినటువంటి స్త్రీలలో ఎవరు కూడా ఉన్నారు అన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది అని అంటే జవదయ్ కుమారుల తల్లి ఇంకొక ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను ఖచ్చితంగా చెప్పడానికి లేదులే కానీ ఈ జవదయ్ కుమారుల తల్లియే సలోమి అని అవ అనుకునే అవకాశము కూడా ఉంది అనేది ఎక్కువ మంది అభిప్రాయం ఎందుకంటే సేమ్ ఇదే మాట ఇక్కడ ఏ రెఫరెన్స్ ఇక్కడ ఏదైతే ఉందో వాక్యం ఇదే వాక్యం ఇదే సందర్భంలో మార్కుగా రాసినప్పుడు జబదీ కుమారుల తల్లి అని రాయకుండా ఆయన సలోమే అన్న పేరు రాశాడు ఒకసారి అక్కడికి వెళ్దాం మార్కు సువార్త ఇదే సందర్భం మార్కు సువార్త పదిహేనవ అధ్యాయం మార్కు సువార్త పదిహేనవ అధ్యాయం నలభైవ వచ్చిన మార్కు సువార్త పదిహేనవ అధ్యాయం నలభయో వచ్చిన ఎప్పుడు ఇది కూడా అక్కడ యేసుక్రీస్తుల వారి సెలవులో వేలాడుతున్నటువంటి సమయంలోనే నలభై వచ్చినవులో వారిలో అనగా ఆ స్త్రీలలో చూడ కొందరు స్త్రీలు దూరము నుండి చూచి చూండి అన్నాడు కదా ముప్పై తొమ్మిది చివరిలో కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండిరి అన్నాడు కదా వారిలో ఆ స్త్రీలలో మగ్ధలేని మరియయు చిన్న యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియయు సలోమయు ఉండిరి అన్నాడు ఉండిరి అన్నాడు అక్కడనేమో జబదీ కుమారుల తల్లి అన్నాడు సువార్త ఇరవై ఏడవ అధ్యాయంలో ఇక్కడనేమో ఆ జబదీ కుమారుల తల్లికి పేరు బదులుగా ఏమన్నాడు అంటే సలోమయు అన్నాడు కనుక మేబీ చాలా మంది అనుకునేది ఏంటంటే ఆ జబదీ కుమారుల తల్లి ఈ సలోమే అయి ఉండవచ్చు ఖచ్చితంగా అయితే చెప్పటం లేదు ఓకే మనకు ఆవిడ పేరేదైతే ఏంటో పక్కన పెట్టేస్తే ఇక్కడ మనకు అవసరమైనటువంటి సమాచారం ఏంటంటే జబదీ కుమారుల తల్లి ఆవిడ మంచి పరిచారకురాలు మంచి ఉపచారము చేసేది నిజంగా ఒక విషయం ఇక్కడ మనం ఆవిడ గురించి మనం చాలా నేర్చుకోవాలి మనస్ఫూర్తిగా ఆవిడను మనం అభినందించాలి ఆ లక్షణం అనేది ఏమంటే మన కుటుంబాలలో స్త్రీలుగా ఏమంటే ఒక భర్తగా ఉన్నాడు తండ్రిగా ఉన్నాడు అనంటే ఒక జబదయని చూడాలి జబదయ్ ఎలా ఎలాంటి వాడు అనంటే చె నా వ్యాపారానికి ఏదో ఎందుకంటే చేతికి వచ్చిన కొడుకులు కదా చేతికి వచ్చినటువంటి కొడుకులే కదా పెద్దవాళ్ళు కదా యాకోబు వ్యవహారాలు చిన్నవాళ్ళు ఏం కాదు కదా ఇప్పుడు తండ్రి తను చేసేటువంటి ఆ వృత్తిలో వాళ్ళిద్దరూ కూడా చాలా ఏమంటారు అని అంటే వాళ్ళు ఏమన్నారు నిష్ణాతులు అయిపోయారు వాళ్ళందులో వాళ్ళందులో ఆ పనిలో వాళ్ళు చాలా పెద్దవాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా లేకుండగా పోవడం అనేది వాళ్ళిద్దరూ చేయవలసినటువంటి పని కూడా నా మీదనే పడిపోతుంది కదా భారం పడిపోతుంది కదా వాళ్ళిద్దరు ఉండుంటి పని ఎక్కువ జరిగేది కదా వల్ల మనం వ్యాపారం చేసుకునే వాళ్ళం కదా ఎక్కువ సంపాదించుకునే వాళ్ళం కదా ఇప్పుడు వీళ్ళిద్దరూ లేకపోవటం వల్ల ఇప్పుడు వ్యాపారంలో ఆర్థికంగా మనకు చాలా నష్టం జరుగుతుంది కదా అన్న ఆలోచన ఏమాత్రము చెయ్యని వాడు ఎవరు అని అంటే తండ్రి వీళ్ళు నాతో ఉండటం కంటే ఎవరితో ఉండటం కరెక్టు ఏసుతో ఉండటం కరెక్ట్ వ్యాపారంలో నష్టమా రానివ్వు కానీ వాళ్ళు వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండాలి అని కోరుకునేటువంటి ఒక గొప్ప మనసు ఉన్నటువంటి ఒక తండ్రిగా ఉన్నాడు జబదయ్ అక్కడ అందుకే అంత పెద్ద అయ్యి అంత తండ్రికి చేదుడు ఉండే వయసులో ఆ పరిస్థితిలో వారి ఇద్దరినీ కూడా పంపించేసారు చూసా పోనీళ్ళే ఒక నుంచుకుందాం అన్న ఆలోచన కూడా లేదు ఇద్దరిని పంపించేశాడు అది జబదయ్లో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని నిలక చూపిస్తుంటే ఇక్కడ ఆయన భార్య ఆవడం తక్కువ కాదన్నట్టుగా ఈవిడ ఈవిడ చేసిన పని ఏంటంటే ఉపచారం ఎవరికి ఏసుక్రీస్తు వారికి ఏసుక్రీస్తుల వారికి ఉపచారం అంటే ఏంటి ఏసుక్రీస్తుల వారికి ఉపచారం చేయటం అంటే ఏంటి ఇప్పుడు ఏసుక్రీస్తుల వారు ఆయన ఎక్కడ ఉన్నా కానీ ఆయన ఒక్కడే ఉండడు ఆయనకు పెద్ద టీం ఉంది కదా ఎంతమంది ఉంటారు యేసూప్రభుతో పాటు ఇప్పుడు పన్నెండు మంది ఉంటారు పన్నెండు మంది అపోస్తారు యేసు ప్రభులు వరొకరు మిగతా పన్నెండు మంది అంటే మొత్తం ఎంతమంది పదమూడు మంది ఈ పదమూడు మందికి కూడా రొట్టెలు చేయాలి ఏమండి వాళ్ళ కోసం కూర చేసి పెట్టాలి వాళ్ళ బట్టల సంగతి ఏంటి వాళ్ళు ఉండే ఇల్లు సంగతి ఏంటి ఈ కార్యక్రమాలను ఎవరు చేయాలి ఏసుప్రభుకి నా భార్య ఉందా లేకపోతే అన్న ఫ్యామిలీ ఉందా ఆయనకి లేదు కదా మరి యేసు ప్రభు ఎక్కడున్నా ప్రభుతో పాటు ఇంత పెద్ద టీం ఉంటే ఈ టీం అంతటికీ కూడా పరిచయం చేయాలి ఉపచారం చేయాలి అని అంటే ఎవరు చేసేవారు కొంతమంది స్త్రీలు ఉన్నారు ఉన్నటువంటి కొంతమంది స్త్రీలలో ఒక ఆవిడ పేరు చెప్పాడనమాట ఆవిడ పేరే జబదయ్ కుమారుల తల్లి ఇప్పుడు ఈవిడ వచ్చి చేయాలి అంటే ఈవిడ వెళ్ళడానికి కూడా ఎవరు అనుమతి కావాలి జబదయ్ అనుమతి కావాలా వద్దా చెప్పండి ఏమండి మరి నువ్వు వెళ్ళిపోతే వాళ్ళ పిల్లలు పోయి ఆయనతో పాటు పిల్లలు వెళ్ళిపోయారు ఇప్పుడు నన్ను వదిలేసి నువ్వు కూడా వెళ్ళిపోతే మరి నా సంగతి ఏంటని జబదయ్య అనాలా వద్దా నువ్వు పిల్లల గురించి ఆలోచిస్తున్నావు బాగానే ఉంది నువ్వు వెళ్ళిపోతావు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి నీ నీకు ఏదో లాగేస్తే కడుపు లాగేస్తుంది వాళ్ళు చూసినట్టుగా ఉంటుంది వాళ్ళు చేసినట్టుగా ఉంటుందని నువ్వు అలా వెళ్ళిపోతున్నావు బాగానే ఉంది మరి ఇక్కడ నేను ఒకనే నేననే ఒకటి ఉన్నాను కదా ఇక్కడ మన సంగతి ఏంటి నా బట్టల సంగతి ఏంటి నా భోజనం సంగతి ఏంటి మన ఇంటి సంగతి ఏంటి అని జబదయ్యి ప్రశ్నించాలి కానీ జబదయ్యి పోని పంపించేశాడంటే గలీల ఇప్పుడు వీలున్నది గలిలైలోనే ఎవరు ఏసుక్రీస్తుల వారు ఉంటుంది గలిలైలోనే ఆ తర్వాత వీళ్ళు ఏమంటే ఈ జవదీకు కుమ్మ ఫ్యామిలీ ఉన్నది కూడా ఎక్కడంటే గలీలైలోనే బెత్సలో ఉంటారు వీళ్ళు బెత్సఈ అంటే గళిలేలో ఉంది కాబట్టి గళిలేలో ఉన్నప్పుడు పంపించడం అనేది పెద్ద భారం కాదు ఎందుకంటే ఉదయం వెళ్ళింది అనుకోండి ఆ సాయంకాలం వరకు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది ఆ నమ్మకం ఎందుకంటే అదే ప్రాంతం కాబట్టి కానీ ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఇప్పుడు ఎరుసలేముకు వచ్చాడనుకో మరి ఎరుసలేముకు వచ్చినప్పుడు ఎరుసలేములో ఆయన ఉన్నన్ని రోజులు కావచ్చు ఇప్పుడు ప్రయాణం అందుకే మీకు జ్ఞాపకం చేశాను ఆ గలిలేనించి ఎరుశిలిమికి రావాలంటే ఐదు ఇక్కడి నుంచి మరల అక్కడికి వెళ్ళాలంటే ఒక ఐదు రోజులు మరల ఇక్కడ ఉండి పరిచర్ చేయాలంటే మరొక ఐదు రోజులు వేసుకున్నా మొత్తంగా పదిహేను రోజుల పాటు జబదయ్యి తన భార్యను యేసుక్రీస్తుల వారి దగ్గర పరిచయం చేయడానికి పంపించాలి అని అంటే ఈ పదిహేను రోజులు ఇతని పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ నిజంగా పిల్లలను పంపడం పిల్లలను పంపించడం అనేది గొప్ప సంగతి అనుకుంటే పరిచర్య చేయటానికి తన భార్యను కూడా పంపడం అన్నది అక్కడ జబదేయిలో ఉన్నటువంటి గొప్ప మనసుకు నిదర్శనం అని చెప్పాలి మరి మిగతా రోజుల్లో మరి అతని సంగతి ఏంట అతనికి ఖచ్చితంగా వంట ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే తప్పదు ఏమండి అతను కూడా చీపురు పట్టి ఊడ్చుకోవాల్సిందే అప్పుడప్పుడు చెప్తుంటాం వాస్తవానికి ఏమండి ప్రాక్టికల్గానే ఇంట్లో క్రైస్తవ కుటుంబాలలో క్రైస్తవ పురుషులుగా భా భర్తలుగా ఉన్నవారు తప్పనిసరిగా వంట నేర్చుకోవటం అనేది తప్పనిసరిగా చేసుకోండి తప్పేం కాదు ఎందుకంటేనండి ఏ పనులు ఆగినా ఈ పనులు ఆగకూడదు ఇంట్లో పనులు మీకు అర్థమైందా మీరు బయట వ్యాపారానికి సెలవు అయితే నో ప్రాబ్లం మీరు సెలవు నో ప్రాబ్లం లేదా మీరు ఉద్యోగానికి సెలవు పెట్టినా పర్వాలేదు మీరు మీ ఆఫీస్ పనులు చేయకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఇంట్లో పనులు ఆగిపోయాయి అనుకోండి ఎంత కష్టంగా ఉంటుంది చాలా కష్టం అది అదే ఖచ్చితంగా ఏంటంటే ఆ పనులు రావాలి ఎందుకు రావాలి అని చెప్తుంటానంటే ఒకవేళ భార్యకి సిక్కైంది అనుకోండి భార్యకి పోలేదండి జ్వరం వచ్చేసింది మంచం మించి లేవలేని పరిస్థితి ఎవరు చేయాలి మరి అంటే భర్త అయితే చేసుకోకూడదా చేయకూడదని బైబిల్ ఏమైనా చెప్పిందా ఇప్పుడు చెప్పండి పురుషులు ఎక్కడైనా ఏమండి నేను భర్తనయ్యుండి నేను గంట పట్టుకోవటం వేయండి భర్తన అయ్యుండి గిన్నె పట్టుకోవటం వేయండి మరి తోముతే బాగుంటుందండి మరి ఉతికితే ఏం బాగుంటుందండి ఏమండి నేను భర్తనండి చేయకూడదండి అని బైబిల్లో ఎక్కడైనా ఏమని రాసి పెట్టాడా ఏమి లేదు కదా ఒకవేళ నీ భార్యకు ఆరోగ్యం బాగోలేకపోతే నువ్వు నేర్చుకో లేదు ఒకవేళ పిల్లలు ఉన్నారా పిల్లకి నేర్పించండి పిల్లలు ఉన్నారనుకోండి ఎదుగుతున్న పిల్లలు ఖచ్చితంగా ఆ పిల్లలకు ఇంటి పనులు వంట పనులు ఖచ్చితంగా తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకు నేర్పించవలసిందే వాళ్ళకి ఎందుకు నేర్పించాలంటారా భార్య ఏదో ఎమర్జెన్సీ పోనీ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏదో ఫోన్ వచ్చింది వెళ్ళిపోవాలి అక్కడ పరిస్థితులు పోగోలేవు లేదు ఆమెకే ఒంట్లో పోగోలేదు ఆ పరిస్థితుల్లో ఇంట్లో పనులు ఆపడి చేయడం ఏమండి వంట చేయకుండా ఉంటే ఆగ ఆగలమా ఉండగలరా వంట చేయకుండా ఉండగలరా చెప్పండి తినకుండా పోలేండి ఈ రోజుల్లో అనంటే ఏముంది ఏముందిలేండి హోటల్స్ వచ్చాయి కాబట్టి పర్వాలేదు ఈ రోజుల్లో ఏమైనా ఉంటే మాట్లాడేది ఏంటంటే రైస్ పెట్టుకుంటే చాలండి కర్రీ పని దగ్గర కర్రీ తెచ్చేసుకుంటారు చాలా ఈజీ అయిపోయింది బట్టల సంగతి ఏముందని బట్టల సంగతి అండి వాషింగ్ మిషన్కి అప్పచెప్పితే అదే చూసుకుంటుందండి వేస్తారు మరి ఊడవడానికి ఏం కావాలి దానికోసం ఇంకేం రాలేదా ఏమండి తప్ప అండి తప్పేం కాదండి సహాయం చేయటం అనేది తప్పేం కాదు అంటే ఆ రోజుకి వచ్చేటప్పటికి ఈ జబదయ్యి ఎలా ఉండేవాడు అది అది మనం ఆలోచిస్తున్నాం ఇక్కడ చూసారా ఎందుకంటే యేసు ప్రభు దగ్గర పరిచర్య చేయటానికి వెళ్ళినప్పుడు సుమారు ఒక పదిహేను రోజుల పాటు అలా వెళ్ళిపోతే ఈ పదిహేను రోజులు కూడా జబదయ్యి ఎలా ఉండేవాడు అంటే పిల్లలను పంపించేసాడు తన భార్యను కూడా పరిచర్య కోసం పంపించేశాడు ఎవడు కూడా వెళ్ళిపోయింది ఎలా ఉండేవాళ్ళు తెలుసా అండి యేసుక్రీస్తు దగ్గర పరిచయం చేయడానికి ఆ స్త్రీలు ఆ కొంతమంది గురించి చెప్పినప్పుడు లూక గారు లూకస్ వార్త ఎనిమిదవ అధ్యాయంలో అనుకుంటా నా మాట చూడండి లూకస్ వార్త ఎనిమిదవ అధ్యాయంలో లూకస్ వార్త ఎనిమిదవ అధ్యాయం రెండవ వచ్చినం నుంచి లూకస్ వార్త ఎనిమిదవ అధ్యాయం రెండవ వచ్చిన పన్నెండు మంది శిష్యులను అపవిత్ర ఆత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములను వదిలిపోయిన మగ్ధలేని అనబడిన మరియయు హేరోది యొక్క గృహ నిర్వాహకుడ కూజా భార్యకు యోహన్నయు సూజన్నయు ఆయనతో కూడా ఉండి వీరును చూడండి అక్కడ వీరును ఇతరులు ఇంకా అనేకులు అన్నాడు చూడండి అక్కడ వీరే కాదు కొంతమంది పేర్లు చెప్పాడు వీరును అనేకులను ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి ఎవరికి ఏసుక్రీస్తుల వారికి యేసుతో పాటు ఉన్న మిగతా వారందరికీ వారికి కలిగిన ఆస్తితోనే వారు ఉపచారము చేసిరి అంటే యేసు ప్రభుతో పాటు తిరుగుతున్నారట యేసు ప్రభుతో పాటు తిరుగుతున్నప్పుడు వాళ్ళు మరల వాళ్ళ కష్టం వాళ్ళ సొంత ఖర్చులతోనే వాళ్ళు యేసుక్రీస్తుతో పాటు తిరిగారట వాళ్ళ సొంత ఖర్చులతో యేసుక్రీస్తుల వారికి ఉపచారం చేశారు ఎందుకంటే ఇది భాగ్యం అనుకున్నారు ఈ రోజుల్లో అలాంటి భర్తలు కానీ లేదా అలాంటి భార్యలు కానీ ఏమంటే ఉన్నారేమో ఒకసారి మిమ్మల్ని మీరు ఒకసారి ఆలోచించుకోండి ఉపచారం ఈరోజు కొంతమంది ఉన్నారు ఏమండి ఏదైనా సెమినార్ ముఖ్యంగా ప్రతి నెల సెమినార్ జరుగుతున్నారు కానీ సెమినార్ దగ్గర వచ్చేటువంటి వందలాది మంది దేవుని పిల్లలకు అక్కడ వంట చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక అక్కడ వంట చేయాలి వంట చేయాలని చెప్పగానే స్త్రీలు చాలామంది వస్తుంటారు ప్రతి నెల వచ్చేసి వాళ్ళు చేయగలిగిన పని వాళ్ళు చేస్తుంటారు స్త్రీలుగా మీరు వచ్చేసారు అని అంటే ఖచ్చితంగా మీ వెనక మీ భర్తలు మీ పురుషులు వారి అనుమతితోనే కదా మీరు వచ్చారు వారి అనుమతితోనే కదా మీరు రాగలుగుతున్నారు వారి అనుమతితోనే కదా మీరు వచ్చి అక్కడ చేయగలుగుతున్నారు మంచిది అంటే ఒక జవదేయిలో ఉన్నటువంటి ఆ లక్షణం అలానే జబదయ్యి భార్యలో ఉన్నటువంటి ఆ స్వభావం పరిచర్య చేయాలి నేను కూడా ఉపచారం చేయాలి అలానే ప్రతి వారం 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 ఇక్కడ ఇక్కడ భోజనాలు మళ్ళీ ప్రారంభించేశాం ప్రతి వారం కూడా వచ్చినటువంటి దూర ప్రాంతం ఇచ్చిన వాళ్ళకు భోజనాలు చేయాలి అని చెప్పగానే ఏడు ఉదయం లేవగానే ఏడు గంటలకు ఆరున్నరకి వచ్చేస్తున్నారు వచ్చి చక్కగా పనిచేస్తున్నారు అన్నీ కూడా ఎనిమిది తొమ్మిది గంటల వారు రెడీ చేసేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు ఫ్రెష్ అయి మళ్ళీ మీ అందరితో పాటు చారదలో కూర్చుంటున్నారు అలానే ప్రతి నెల మూడవ ఆదివారం మళ్ళీ ఎక్కడో బయట ఉన్నటువంటి అనాథలైన పేదలైనా వృద్ధులైనా ఎక్కడో రైల్వే స్టేషన్లో స్టాండ్లలో పడిపోయిన వారిని జ్ఞాపకం చేసుకుంటూ సంఘం ద్వారా వారికి కూడా భోజనం పెట్టాలి ఒక ఒక పూట ఆకలి తీర్చాలి సంఘం ద్వారా అని చెప్పినప్పుడు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు అదే సమయంలో వచ్చి ఇక్కడ పని చేయటానికి ఆ ఏమైనా పని చేసి ఆ చివరి వరకు ఉండేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా మీలో చాలా మంది ఉన్నారు స్త్రీలుగా అలానే ఏ కార్యక్రమం అన్నా కానీ వచ్చేస్తున్నారు మీరు చేస్తున్నారు అని అంటే నిజంగా పం వచ్చేటువంటి మీరు కానీ మీ వెనకుండి మిమ్మల్ని ప్రోత్సహించి పంపుతున్నటువంటి భర్తలు కానీ అంటే ఇది మన జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అక్కడ జబదయ్యి భార్య వెళ్ళింది అని అంటే వెళ్ళాలన్న మనసు ముందు ఆవిడకు ఉండాలి వెళ్ళాలన్న మనసు ఆవిడకుండటమే కాదు ఆవిడకున్నా కానీ మళ్ళీ ఎవరు పంపాలి వెనక భర్త పంపించాలి వద్దా భర్త పంపాలి అంటే భర్తకు పంపేటువంటి గుణం ఉంది ఇవాళకి వెళ్ళాలన్న ఆసక్తి ఉంది కనుక వీళ్ళిద్దరిని చూస్తున్నప్పుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు చూసారా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే అతని అర్థం ఏంటి హైట్ చూసుకోవటం కాదు ఆ ఇద్దరు సేమ్ హైట్ అండి సేమ్ కలర్ అండి ఏమంటే అది కాదు మేడ్ ఫర్ అదర్ అంటే మనసులు కలవాలి అది ఒకరి ఏమంటే ఇద్దరు మనసులు ఒక్కటిగా ఉన్నప్పుడు అది జంట అంటే కనుక ఇక్కడ జబదయి జబదయి భార్య వీళ్ళిద్దరిని చూస్తున్నప్పుడు నిజంగా కొన్ని రోజుల పాటు ఏసు ప్రభుత్వం కొంతమంది ఉంటారు అసలు ఆరాధనకే పంపరు భార్యలను ఉపచారం పరిచర్య తర్వాత ఆరాధనకు పంపరు సెమినార్కు పంపరు వాక్యం నేర్చుకోవడానికి పంపరు ఎందుకంటే ముందు అసలు ఆలక లేదు కదా అందుకోసం భార్యలను కూడా పంపడానికి ఇష్టపడరు ఇది ఈరోజు ఉన్నటువంటి అవన్నీ క్రైస్తవ కుటుంబాలలో ఉన్నటువంటి భార్య భర్తల పరిస్థితి ఒకవేళ నిజంగా భార్యలోగా మీకు వెళ్ళాలన్న ఆ మనసు ఉంటే మీరు ఖచ్చితంగా దేవుని వేడుకుంటే దేవుని ప్రార్థిస్తే ఏదో ఒక సమయంలో ఆయన మనసును కూడా దేవుడు మారుస్తాడేమో ముందు మీకు ఉండాలి కదా ఆ పట్టుదల మీకు లేక ఆయనకి లేక ఇద్దరికీ లేక ఉన్నప్పుడు మీరిద్దరు కూడా జబదయ్యి ఫ్యామిలీలో జబదయ్యి ఆ దంపతులకు ఉన్నటువంటి ఆ మనసు ఉన్నట్లుగా ఎలా అనుకోవాలి కనుక ఇప్పటి వరకు జబదయ్యి ఆయన ఏంటో మనకు అర్థమయ్యాడు అదే సమయంలో జబద భార్యలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే ఆ ఉపచారం చేసేటువంటి గుణం వీళ్ళు ఆ ఏమండి ఎవరైనా ఆపదలో ఉన్నారు చాలా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కడెక్కడి నుంచి మనకు పట్టణానికి వస్తుంటారు హాస్పిటల్కి హాస్పిటల్లో ఉన్నారని తెలిసినప్పుడు వాళ్ళకు భోజనం కావాలి అన్న అని తెలియగానే కొంతమందికి కొన్ని సందర్భాలలో చెప్పం కానీ చెప్పకపోయినా కానీ వాళ్ళు మనవాళ్ళే కదా ఎక్కడున్నా కానీ హాస్పిటల్లో ఉన్నారు కదా వాళ్ళు క్యారేజ్ తీసుకెళ్ళిపోదాం వాళ్ళకి బోధనం తీసుకెళ్ళ ఇద్దాం లేదా వాళ్ళకి ఇంకేమైనా అవసరాలు ఉన్నాయో తెలుసుకుందాం ఎందుకంటే వాళ్ళు కూడా మన సహోదరులే కదా అలానే ఎవరికైనా ఆపద వచ్చేసింది ఏమంటే మొన్న రీసెంట్గా నాగరాజ్కి ఇలా హార్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ జరుగుతుందని ఒక మాట చెప్పాము అంతే చెప్పగానే ఒకరు నేను వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అని వీళ్ళు చాలా మంది స్పందించేశారు అలానే మీ దాతృత్వాన్ని మీరు చాటుకున్నారు దీన్ని ఏమంటారు అంటే ఉపచారం దీని పరిచర్య ధర్మం అంటాం దీన్ని అంటే ఇది ఇది ఖచ్చితంగా ఉండాలి మనకిది అలానే జబదయ్యని చూసాము జబదయ్ భార్యని చూసాము అంతవరకు ఓకే ఇప్పుడు మరి వాళ్ళ పిల్లల సంగతి ఏంటి వాళ్ళ పిల్లలంటే ఎంతమంది ఉన్నారు పిల్లలు ఇద్దరు ఇద్దరే కదా ఇద్దరులో ఏమండి మొదట ఆయన పేరు ఏం పేరు అని చదువుకుంటా ప్రతి చోట కూడా పెద్ద చిన్న అనేది మనకు తెలియదులే కానీ ముందు యాకో పేరు ఎక్కువగా వాడటం వలన యాకో పెద్దవాడని తర్వాత యోహాన్ పేరు చేర్చడం వలన యోహాన్ చిన్నవాడు అని మనం అనుకోవడానికి అంతే యాకోబు యోహాను రెట్ ఇప్పుడు ఇద్దరు యాకోబు యోహానులు ఇంక ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు ఉన్నటువంటి మంచి మనసు ఏంటంటే ఎవరికి తల్లికి తల్లికి ఉన్న మంచి మనసు ఒకనొక సమయంలో యేసుక్రీస్తుల వారు ఏకాంతంగా ఉంటే గళలే ప్రాంతంలో ఉన్నప్పుడే ఎలాగో పరిచయం చేస్తుంది కదా ఉపచారం చేస్తుంది కదా అలా ఉపచారం చేస్తూ చేస్తూ యేసుక్రీస్తు ఒంటరిగా ఉన్న చూసుకొని ఆయన దగ్గరికి వెళ్ళింది అలాగే యేసుకు అర్థమైపోయింది ఏంటమ్మా అన్నాడు ఒక చిన్న రిక్వెస్ట్ అయ్యారు అన్నది ఏంటో చెప్పు అనగానే ఏం లేదు నా ఇద్దరు పిల్లలు మీ దగ్గరే ఉన్నారు కదా అప్పుస్తలుగా పన్నెండు మందులు ఇద్దరు ఉన్నారు కదా మరి ఇద్దరికి కూడా నీ కుడి వైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని కొంచెం వాళ్ళిద్దరికి ఆ ప్లేసెస్ మాత్రం ఎవరికి ఇవ్వకండి వీళ్ళిద్దరికీ ఇవ్వండి అని ఆ తల్లి అడగటంలోనండి చాలామంది ఏమనుకున్నారంటే నేను కూడా చాలా సందర్భాల్లో ఎవరికి ఎంత స్వార్థం ఉంది చూసారా అంటే ఎంతైనా పని చేస్తుంది కదా అని చెప్పి ఎంతైనా ఈశ్వరుకు దగ్గరగా ఉన్నది కదా అని చెప్పి అంటే మిగతా పది మంది కంటే కూడా వీళ్ళిద్దరికే కుడివైపున ఒకరిని ఎడం వైపు ఒకరిని కూర్చోబెట్టమని చెప్పి మాట్లాడుతుంది అసలు ఈ మాటల్లో ఏమైనా న్యాయం ఉందా అనిపించింది కానీ ఉందండి ఎందుకంటే ఎవరికైనా కానీ జనరల్గా చూస్తే ముందు మన పిల్లలు అనుకుంటాం మిగతా పిల్లలు ఏదో ఆకలితో ఉండిపోవాలని మిగతా పిల్లలు ఏదో బట్టలు లేక ఉండాలని ఏం ఉండదులే కానీ అందరూ బాగుండాలి అందరూ బాగుండాలనుకున్నప్పుడు మొట్టమొట్ట మన పిల్లలు ముందు బాగుండాలని మనం కోరుకోవడం తప్పే ఉన్నది చెప్పండి అందులో అందరి పిల్లలు బాగుండాలి అని మనం అనుకుంటాం కానీ అందరి పిల్లలు బాగుండాలని కోరుకునే ముందు మొట్టమొదటి ఎవరి పిల్లలు బాగుండాలనుకుంటాం మన పిల్లలు బాగుండాలని కోరుకుంటాం ఈ ఇందులో ఆయన స్వార్థం ఉందా నా పిల్లలు మాత్రమే బాగుండాలి మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటే స్వార్థం తప్పది నా పిల్లలు బాగుండాలి ఆ తర్వాత మిగతా అందరి పిల్లలు కూడా బాగుండాలి నా పిల్లల ఆకలి తీరాలి మిగతా వాళ్ళందరి పిల్లలు ఆకలి తీరాలి ముందు నా పిల్ల కడుపు నిండాలి ఆ తర్వాత మిగతా వాళ్ళ కడుపు కూడా నిండాలి అలానే ఎవడు కూడా ఎంతైనా తల్లి కదా పేగు పంధం కదా ముందుగా తన ఏమనుకుంటుందనంటే అంటే ముందు నా పిల్లలు అని అలా ఆలోచించింది అయినా ఇంకొక విషయం కూడా ఏంటంటే ఏదో భూమి మీద ఏదో రాజ్యము ఆ భూమి మీద ఉన్న ఏదో కుడివైపున ఎడం వైపునో ఒకరిని అన్న ఆలోచనతో కాదు కానీ అది మత్స్సు వార్తలో అలాంటి అర్థం ఉన్నా మార్కుసువార్తలో మార్కు గారు మాత్రం అది ఇక్కడ సంబంధించింది కాదు ఆవిడ అడిగింది ఆవిడ అడిగింది మహిమకు సంబంధించింది అన్న విషయాన్ని మార్కు గారు క్లియర్గా రాసేసాడు అంటే ఆవిడ అడిగింది ఈ సంబంధమైన రాజ్యంలో కాదు పరలోకములో నా పిల్లలు ఇద్దరు కూడా నీ కుడు వైపున ఎడం వైపున ఒకరు ఉండాలన్న కోరిక కోరుకున్నట్టుగా కనబడుతుంది అది మత్తేసు వార్త అధ్యాయం ఒకసారి అది కూడా అది చూద్దాం ఆ మార్కు వార్త కూడా చూద్దాం వార్త చూద్దాం ముందు మతేసు వార్త ఇరవయో అధ్యాయం మతేసు వార్త ఇరవయో అధ్యాయం ఇరవయో అధ్యయంలో అప్పుడు జవదీయ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఇద్దరికి వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నువ్వేం కూర్చున్నావు అని ఆయన అడిగాను ఆమె నీ రాజ్యం మందు నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపున ఒకడు నీ ఎడమవైపున ఒకడు కూర్చుని సెలవు ఆయనతో అన్నాడు అని చెప్పేసిందండి ఇక్కడ నీ కుడివైపున ఒకడు నీ రాజ్యం అందు అన్నాడు నీ రాజ్యం అంటే ఏ రాజ్యం భూ సంబంధమైన రాజ్యం గురించి మాట్లాడుతుందా ఆవిడ లేదు మరి ఏ ఏ రాజ్యం గురించి మార్కుసు వార్తలో చెప్తాడు మార్కు గారు మార్కుసు వార్త పదవధ్యాయం మార్క్సు వార్త అధ్యాయం ముప్పై ఐదో వచ్చినావు జబదై కుమారులైన యాకోబును యోహాను ఆయన ఎద్దుకు వచ్చి బోధ కూడా మేము అడుగునదెల్లా నీవు మాకు చేయకూరుచున్నామని చెప్పగా ఆయన మీకు ఏమి చేయకూరుచున్నా వారిని అడిగిన వారు నీ మహిమయందు నీ మహిమయందు నీ కుడివైపున వైపున ఒకడు నీ ఎడమవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయుమని చెప్పిరి అంటే ఎక్కడ మహిమయందు అనగా పరలోకమందు అంటే అయ్యా నువ్వు పరలోకానికి వెళతావు కదా పరలోకంలో నువ్వు కూర్చుంటావు కదా నువ్వు పరలోకానికి వెళ్ళి పరలోకంలోనూ కూర్చున్న సమయంలో నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని నా ఇద్దరు పిల్లలు నీ కుడివైపున ఒకరు ఎడమవైపున ఒకరు వారికి ఆ ప్లేసెస్ దయచేసి ఇవ్వాలి అని కోరుకుందండి అంటే తన పిల్లలు విషయంలో వాళ్ళకి భూములు ఇవ్వాలని భూములు ఏమి అడగటం లేదు బంగారం అడగటం లేదు ఇక్కడ భూమి మీద సంపద అడగటం లేదు ఆస్తులు అడగటం ఇక్కడ ఏమి అడగలేదండి నిజంగా చెప్తున్నాను చాలా మంచి కోరిక ఆవిడ ఎందుకు ఆవిడ మంచి కోరిక కోరుకుందో చెప్పమంటారా భూ సంబంధమైనది ఏది అడగలేదు ఈరోజు మనం ఉన్నాం మన దేవుని అనుకో మన పిల్లల కోసం నా పిల్లలు బాగా చదువుకోలేవా అని అడుగుతాం మనం మంచి ఉద్యోగం కావాలని అడుగుతాం మంచి అమ్మాయి కావాలని అడుగుతాం మంచి అబ్బాయి కావాలని అడుగుతాం వాళ్ళ అమెరికాలో సెటిల్ కావాలని అడుగుతాం లేకపోతే ఇంకెక్కడ సెటిల్గా సెటిల్ అయిపోవాలని చెప్పి అడుగుతుంటాం వాళ్ళకి ప్రమోషన్ రావాలంటుంటాం వాళ్ళ వ్యాపారం బాగా లాభం వ్యాపారంలో మంచి లాభాలు రావాలని కోరుకుంటాం ఎవడు మన పిల్లల విషయంలో మనం ఇవి కోరుకుంటున్నాం కానీ ఆవిడ మాత్రం కోరుకున్నది ఏంటో తెలుసా భూ సంబంధమైనది ఏది కోరుకోక పరలోకంలో నీ కుడివైపున ఒకరు ఎడమ వైపున ఒకరు కూర్చునేటువంటి అవకాశం ఇస్తే చాలు నా పిల్లలకు అంటే ఒక తల్లిగా దేవుణ్ణి మనం ఏం అడగాలో ఒక తండ్రిగా దేవుణ్ణి ఎదుట మనం మన పిల్లల విషయంలో ఏం అడగాలో ఈ తల్లి మనకు చెబుతుంది ఎందుకంటే ఈ లోకమందు ఎన్ని ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ ఈ లోకంలో ఇచ్చినవన్నీ వదులుకొని వెళ్ళిపోతాను ఎంతమంది చూడట్లేదు మనం ఈ లోకంలో ఎన్నో ఉన్న ఎంతమందిని వదులుకొని వెళ్ళిపోవటం మన కళ్ళతో మనం చూడట్లేదు కానీ ఎప్పటికీ ఉండే లోకం ఒకటి ఉంది అది పరలోకం అని ఆ పరలోకంలో ఎప్పుడు నా పిల్లలు గొప్పగా ఉండాలి యేసుక్రీస్తుతో పాటు కుడివైపున ఎడమవైపున ఒకరుగా ఉండాలి అని ఒక తల్లి తన బిడ్డల విషయంలో ఎంత కోరిక కోరుకుందనంటే నిజంగా ఆ తల్లికున్న గొప్ప మనసు ఈరోజు తల్లులుగా పిలువబడుతున్న వారిలో ఎంత మందికి జబదయ్యనగానే చూసారా పిల్లలను ఏసు రమ్మనగానే పిల్లలు రాని పంపించేశాడు మరి వ్యాపారం పోతే పోయిరా ముందు మీరు వెళ్ళిపోండి అక్కడికి అన్నాడు అల్ని భార్య వచ్చి ఏమండి ఆ ఉపచారం చేయడానికి వెళ్తాను పనిచేయడానికి వెళ్తానండి వెళ్ళు మరి మీరు ఎలా అండి నీకెందుకు నాకు నా నేను చూసుకుంటాను వెళ్ళిపో అక్కడికి అవకాశం లేదు అవకాశం రాదు మరలా మరలా అన్నాడు పిల్లలకు సహకరించాడు భార్యగా తనకు సహకరించాడు భార్యగా ఆవిడ కూడా ఉపచారం చేస్తుంది ఉపచారం చేయటంతో పాటు నిజంగా నా పిల్లలు పరలోకోలు యేసుక్రీస్తో పాటు ఉండాలని అది కూడా మళ్ళీ గొప్పగా ఉండాలి అని కోరుకునే ఒక మంచి ఉత్తమురాలైన తల్లిగా ఇక్కడ ఎవరు కనబడుతున్నారు జబదై కుమారుల తల్లి అంటే ఇప్పటివరకు ఇద్దరిది అయింది ఎవరిద్దరిది భార్యది అయిపోయింది భర్తది అయిపోయింది లేదా తల్లి తండ్రి ఇద్దరిది అయిపోయింది ఇంకా మిగిలింది ఎవరు కుమారులు ఎలా ఉన్నారు వాళ్ళలా ఉన్నారంటే మించి మించుంటారు వీళ్ళు ఎవరు పిల్లలు యాకోబు యోహానులు నిజంగా యాకోబు యోహానుల గురించి చెప్పాలంటే వ్యవహాన్ గారి గురించి ఒక్కరి గురించి చెప్పడానికే గంట పట్టిద్ది కానీ ఇద్దరు గురించి మాట్లాడాలి అని అంటే చాలా సమయం పడుతుంది అలానే వచ్చేవారినికేం పోస్ట్ పోన్ చేయను ఇప్పుడే చెప్పేస్తాను అలానే గంట ఏం చెప్పను తొందరగానే ముగించేస్తాను యోహాను యాకోబు యోహానులు యాకోబు యోహానులు అనేటప్పటికండి పన్నెండు మంది అప్పోస్తులలో వీళ్ళు కూడా ఇద్దరు ఒకటి రెండో గొప్ప విషయం ఏంటంటే పన్నెండు మంది అప్పోస్తులలో మరల యేసుక్రీస్తుల వారికి బాగా సన్నిహితంగా ఉన్నటువంటి ముగ్గురు శిష్యులు ఉన్నారు ఏసుక్రీస్తుల వారు పన్నెండు మంది అయితే పన్నెండు మంది అప్పోస్తరులు ఏసుక్రీస్తుల వారికి బాగా సన్నిహితముగా ఉన్న ముగ్గురు శిష్యులు వాళ్ళు ఎవరు చెప్పండి ముగ్గురు శిష్యులు పేతురు యాకోబు యోహాను వెరీ గుడ్ బాగా గుర్తుంది మీకు పేతురు యాకోబు యోహాన్ మరల ఈ ముగ్గురులో ఇంకా బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరు చెప్పండి శిష్యుడు యోహాన్ గారు ఆ యోహాన్ గారు ఎవరో కాదు ఈ జగదే కుమారుల్లో ఒకటే అనమాట యోహాను గురించి రాయబడిన మాట ఏంటంటే యేసు తాను ప్రేమించిన శిష్యుడు అని అర్థమైందా యేసు క్రీస్తుల వారి చేత ప్రేమించబడినవాడు మీకు ఒక విషయం చెప్పాను మరి మీరు విన్నారో లేదో నాకు తెలియదు లైవ్లో అబ్రహం గురించి మాట్లాడినప్పుడు అబ్రహం ఎప్పుడు కూడా దేవుడు నా స్నేహితుడు అని అబ్రహం చెప్పుకోలేదు మీకు అర్థమైందా మరి మీరు వింటున్నారో ఏం చేస్తున్నారో నాకు తెలియట్లేదు కానీ రోజు రోజు వాక్యం విన్న వాళ్ళకి తెలుస్తుంది అబ్రహాము ఎప్పుడూ కూడా దేవుడు నాకు స్నేహితుడని అబ్రహాము చెప్పుకోలేదు దేవుడే చెప్పుకున్నాడు అబ్రహాము నా స్నేహితుడని ఏమండి ఏది ఏది గొప్ప సంగతి దేవుడు చెబితే గొప్పగా ఉంటుందా అబ్రహం గారు చెప్పు చెప్పుకుంటే బాగుంటుందా చెప్పండి దేవుడు చెప్పాలి కదా నాకు కేసీఆర్ గారు బాగా తెలుసా నేను చెప్పాను అనుకోండి ఏమండి అది పెద్ద విషయం కాదు ఆయన చెబితే ఎలా ఉంటుంది చెప్పండి అవునే కమ్మ ఉంది చూసారా ఆ కమ్మలు ఉపేంద్రం చూసారా బాగా తెలుసు నాకు అన్నాడు అనుకోండి మన మన లెవెల్ ఒకసారిగా పెరిగిపోద్ది అంతే కదా ఆయన దాకా ఎందుకు లేని ఎమ్మెల్యే గారు పక్కన ఉన్నానంటేనే అదే పట్టుకోలేము మనం అసలు మినిస్టర్ గారికి బాగా దగ్గర చెప్పుకుని చాలా మంది తిరుగుతూ దందాలు చేస్తుంటారు చూసారండి ఎమ్మెల్యే గారు పిఏ అంటారు మినిస్టర్ గారికి పిఏ అంటారు మాకు బంధువు అంటారు మాకు చాలా దగ్గర కూడా అంటుంటారు అలా చెప్పుకొని ఎన్ని చేయాలి అని చేస్తుంటారు వెనకాల చెప్పుకొని ఇక వాళ్ళ వీళ్ళ పేరు చెప్పారనుకోండి ఒక్కసారి ఇంకా వీళ్ళని అసలు ఎవ్వరు పట్టుకోలేడు వాళ్ళని దొరుకుతారు వీళ్ళు దొరకరు అసలు మనకు అంత ఇస్తుంటారు సాక్షాత్తు దేవుడే అబ్రహాము గురించి ఎక్కడ మాట్లాడి ఏమనేవాడు తెలుసా అండి అబ్రహాము నా స్నేహితుడు అబ్రహాము నా స్నేహితుడు దేవుడు చెబితే అది ఇంకా చాలా గొప్ప విషయం సాక్ష్యం సేమ్ ఇక్కడ యేసుక్రీస్తుల వారి గురించి ఇక్కడ యోహాన్ గురించి కూడా యేసు తాను ప్రేమించిన శిష్యుడు అని వ్యవహాన్ గారు గురించి చెప్పబడిందనంటే యోహాన్ గారు చాలా క్లోజ్ అనమాట యేసుక్రీస్తుకి రెండు ఆయన రొమ్మున ఆనుకున్నవాడు అని పిలవబడింది ఎవరికి యవహన్ గారికి ఇంకో పేరు ఏంటంటే ఏసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అంటే ఎప్పుడు ఆయనకు గుండెలకు దగ్గరగా ఉంటాడనమాట ఈ యేసుక్రీస్తు గురించి తెలియని రహస్యం అంటూ ఏది లేదనమాట ఆయనకు అలానే యేసుక్రీస్తుల పక్షపాతం ఏంటండి పండిన మందిని ఏర్పాటు చేసుకున్నప్పుడు పండిన మందిని సమానంగా చూడాలి కానీ మళ్ళీ పడని మందులో మళ్ళీ ఈ ముగ్గురిని ప్రత్యేకంగా చూశాడంటే యేసుక్రీస్తులో ఏం కనబడుతుంది మళ్ళీ మనకు పక్షపాతం కనపడుతుంది వారు పక్షపాతం ఏమీ లేదండి ఆయన పక్షపాతం లేనివాడు కాకపోతే ఏంటంటే ఒక విషయం మీకు చెప్తాను మీకు ఇద్దరు పిల్లలా ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లల్లోనండి ఒకడు బాగా అంటే ఇద్దరు పిల్లలు సమానంగా చూస్తాం మనం బాగా వినండి ఎక్కడ పోయింది మన గురించి చూసుకుందాం ఇద్దరిని మనం సమానంగా చూస్తాం ఇద్దరు అంటే మనకు చాలా ఇష్టమే మన కడుపును పుట్టినందుకు కానీ ఇద్దరిలో మరలా ఎక్కడో ఎవరి మీద ఒకరి మీద మనసులాగైతే ఉంటుంది మీకు తెలిసి ఇప్పుడు మీరు ఆలోచించండి ఏ ఇద్దరు మీ పిల్లలే కదా ఇద్దరు మీ రక్తమే కదా మళ్ళీ అయినా ఎందుకు ఒకరి మీద ప్రత్యేకంగా మీ మనసు లాగితే లాగేస్తుందని అంటే ఎందుకో వాడంటే మీకు కొంచెం ఎక్కువ ఇష్టం ఎందుకనంటే మీ మాట వింటాడు బాగా మీకు లోపడతాడు మీరు చెప్పింది చేస్తాడు కూర్చోండి కూర్చుంటాడు పడుకోరంటే పడుకుంటాడు మీరు తీసుకురా అంటే ఏ పని చెప్తే ఆ పని చేస్తుంటాడు మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పట్టాడు ఎప్పుడు బాధపడ్డాడు అప్పుడు వాడి మీద మీకు ఎలా ఉంటుంది చెప్పండి ఆ ప్రేమ కొంచెం ఎలా ఉంటుంది ఆ ప్రేమ ఇద్దరి మీద ఉంటుంది ఎందుకో వీడి మీద ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీ పక్షపాతం లేదు అలానే పన్నెండు మంది యేసు ప్రభుకి ఇష్టమే కానీ పన్నెండు మందిలో ఈ ముగ్గురు చాలా స్పెషల్ వాళ్ళు ఎందుకంటే ఆ ముగ్గురిని భవిష్యత్తులో వాళ్ళు చేయబోయేటువంటి కార్యక్రమాలు యేసుక్రీస్తుకి తెలుసు వాళ్ళు ఎలా నిలబడతారో తెలుసు సంఘాన్ని ఎంత దూరం యేసుక్రీస్తుల వారిని ఎంతమంది ఎద్దకు తీసుకెళ్లిపోతారో తీసుకెళ్లే విషయంలో ఎన్ని బాధలు శ్రమలు ఎన్ని అనుభవిస్తారో అన్నీ ఆయనకు తెలుసు అందుకే వాళ్ళు కొంచెం బాగా దగ్గరగా చేసుకున్నాడు క్లాస్ రూమ్లో కూడా చూడండి పాఠాలు చెప్పేటప్పుడు కూడా టీచర్స్ అనుభవం ఉంటే మీరు చూడండి అందరికీ పిల్లలు సమాన టీచర్ గారు అందరికీ పాఠం సమానంగా చెప్తుంటారు అందరినీ పిల్లలు టీచర్ గారు సహజంగా ఇష్టపడతారు అందులో మరల కొంతమంది మీద మళ్ళీ ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంటుంది టీచర్కి అంటే వాడు బాగా చదువుతున్నాడు చెప్పగానే వెంటనే క్యాచ్ చేస్తున్నాడు ప్లస్ ఆ టీచర్కి వాడికి మధ్య ఉన్న ఆ రిలేషన్ ఆ బాండింగ్ అది కొంచెం స్పెషల్గా ఉంటుంది ఎంతమంది ఉన్నారు కదా అంతమంది ఉన్నా మళ్ళీ వీళ్ళ మీద ప్రత్యేకంగా ఎందుకు అని అంటే అది అటువైపు నుంచి కూడా ఉంది సేమ్ పండిన మంది యేసుప్రభుకి ఇష్టమే పక్షపాతం ఏమీ లేదు కానీ మళ్ళీ ఈ ముగ్గురు అలా అని ఈ ముగ్గురిని ఆయనకు దగ్గరగా ఉన్నారు కదా అని మిగిలి తొమ్మిది మంది ఇప్పుడు కూడా అంటే అసూపర్లేదండి అది అదేమి కనబడదండి అది చాలా చక్కగా ఉంది పన్నెండు మంది కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళ ముగ్గురిని యేసుక్రీస్తుల వారు ఆ కొన్ని సందర్భాలలో ప్రత్యేకంగా తొమ్మిది మందిని కాదని ఈ ముగ్గురిని కొన్ని చోట్లకు ప్రత్యేకంగా తీసుకెళ్తాడు అందులో ఒక సందర్భం ఏంటంటే యాయిర్ కుమార్తె చనిపోద్ది యాయిర్ కుమార్తె సమాజ మందిర అధికారి అయినటువంటి యాయిర్ కుమార్తె చనిపోయిన సందర్భంలో పన్నెండు మంది వెళ్తారు తొమ్మిది మందిని మీరు ఎక్కడే ఉండండి అని చెప్పి లోపలికి మాత్రం ఆ కుమార్తె దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ యేసుక్రీస్తుల వారు పేతురుని యాకోబుని యోహాను ఈ ముగ్గురుని తీసుకొని వెళ్ళిపోతాడు బాగా ఆ ముగ్గురిని తీసుకెళ్తాడు ఇది మార్క్స్ సువాత ఐదో అధ్యాయాలు చదువుకున్న తర్వాత ముప్పై ఆరో వచ్చిన నుంచి ఉంటుంది రెండో సందర్భం ఏంటంటే మత్స్య సువర్త పదిహేడో అధ్యాయంలో ప్రారంభం నుంచి ఏసుక్రీస్తులో రూపాంతర కొండ మీదకి వెళ్తాడు అలా రూపాంతర కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు మిగతా తొమ్మిది మందిని అక్కడ వదిలేసి ముగ్గురుని పైకి తీసుకెళ్ళిపోతారు తనతో పాటు ఆ ముగ్గురులో ఎవరు ఉంటారు అని అంటే పేతురు యాకోబు యోహానులు ఎందుకంటే ఈ ముగ్గురు తర్వాత సాక్ష్యంగా నిలబడపోతున్నారు ఏసుక్రీస్తుల వారికి వీళ్ళు ముగ్గురు రాయాలి వీళ్ళు చూసినవి రాయాలి వీళ్ళు ఏవైతే చూసారో అవి రాయాలి వీళ్ళు ఏవైతే విన్నారో అవి చెప్పాలి వీళ్ళు భవిష్యత్తులో అందుకు వీళ్ళ మీద కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ అది రెండో సందర్భం ఇక మూడో సందర్భం మత ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఆరవ వచ్చిన నుంచి మీరు చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు గెచ్చమనేటువంటి తోటలోనికి వెళ్ళిన తర్వాత అందరినీ తీసుకెళ్ళిపోతాడు శిష్యులందరినీ అంటే ఈ యూత మిస్ అయిపోతాడు అనుకోండి మిగతా పదకొండు మంది వెళ్ళిపోతారు పదకొండు మంది వెళ్ళిన తర్వాత పదకొండు మంది మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి ఎనిమిది మందిని అక్కడ వదిలేస్తాడు వదిలేసి ఇంక కొంచెం దూరానికి ఒక ముగ్గురుని తీసుకెళ్ళిపోతాడు పేతులు గారు యాకపోయి ఇంక కొంచెం దగ్గర దూరం తీసుకెళ్ళిపోతాడు వాళ్ళక్కడ వదిలేసి ఆయన ఇంక కొంచెం దూరం వెళ్ళి ప్రార్థన చేస్తుంటాడు ఈ అంటే ఇక్కడ మూడు సందర్భాలు మన ఇక్కడ కనబడుతుంటాయి అంటే చాలా ప్రత్యేకమైన వారు కనబడుతుంటారు అదే సమయంలో యేసుక్రీస్తుల వారు ఇప్పుడు అడిగారు కదా వాళ్ళు నీ రాజ్యంలో కుడివైపున ఒకరిని ఎడమవైపున ఎడవైపున ఒకరిని అని తల్లి అడిగినప్పుడు సమయంలో అప్పుడు యేసుక్రీస్తులకు సమాధానం చెప్తారు ఏంటంటే అమ్మా నేను త్రాగబోయే గిన్నెలో ఉంది వాళ్ళు త్రాగలరా అని అడుగుతాడు అప్పుడు వాళ్ళు ఏమంటారంటే నేను త్రాగలమ్మా అనేసారు అంటే త్రాగటం అంటే ద్రాక్షరసం గురించి చెప్తున్నటువంటిది కాదు నేను అనుభవించబోయేటువంటి ఆ శ్రమలు నేను పొందేటువంటి ఆ బాధ నేను పొంది ఆ మరణం మీరు కూడా పొందగలరా అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా పొందుతాం త్రాగుతాం నిజంగా నేసుక్రీస్తు వాళ్ళ భవిష్యత్తు చూశాడు నిజంగానే వీళ్ళు శ్రమలు అనుభవిస్తారు నాలాంటి మరణానికి వీళ్ళు కూడా సిద్ధపడుతున్నారు అన్నాడు ఆయన యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు ఏంటంటే అమ్మ వాళ్ళు నేను త్రాగిన త్రాగే గిన్నెలు వాళ్ళు త్రాగగలిగినప్పటికీ కూడా అక్కడ పరలోకంలో నా కుడు వైపున వైపున ఎవరు కూర్చోవాలనేది మాత్రం నా చేతిలో లేదు అది మాత్రం ఎవరు నిర్ణయిస్తారు తండ్రి నిర్ణయిస్తాడు ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటాడో వారికి ఇస్తాడు కనుక అది ఆయన చేసేది ఇక్కడ మీరు చేయవలసింది మీరు చేయండి అక్కడ ఆయన ఎవరికి ఏది ఇవ్వాలో ఆయన ఇస్తాడు అన్నాడు నిజంగా ఏసుకు ఇస్తారు వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిన తర్వాత పరిస్థితి చూస్తుంటే ఏమండి ఆయన మరణం ఆయన మరణ దినాన్ని కూడా మనం చూస్తుంటే ఇంకొక విషయం మిస్ అయిపోయింది ఇక్కడ ఆయన చనిపోయే రోజు కూడా శిష్యులందరూ పరారైపోతారు కదా గచ్చమని తోట అందరూ పరారైపోయారు కానీ చివరి వరకు చివరి వరకు కూడా అంటే ఏసుక్రీస్తును చివరి వరకు చనిపోయేంత వరకు సెలవు వరకు కూడా వెంబడించిన వారిలో ఒకే ఒక్కడు ఆయనే యోహాను చివరిలో యేసుక్రీస్తు చనిపోయే ముందు ఆ యోహాను చూసి ఆ తల్లిని మరియమ్మను చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు వ్యవహాను చూసి వవహాను ఇదిగో నీ తల్లి అని తన తల్లి బాధ్యతను ఎవరికి అప్పచెప్పాడు అక్కడ యవహానికి అప్పచెప్పాడు అంటే యవహాను చివరి వరకు ఉన్నట్టు చూసారా పారడమ్మ వరకు ఏసుకు శిలవు వరకు అందరు వెళ్ళిపోయిన ఆయన మాత్రం చివరి వరకు వెంబడించాడు ఏసుక్రీస్తులు మరణాన్ని చూసిన వాళ్ళకి కనబడుతున్న అపోస్తరుడు అందులో యాకోబు యోహానులు ఆ తర్వాత ఆయన తిరిగి లేవడంతో అది అది ప్రత్యక్షంగా చూసిన వాళ్ళుగా ఉన్నారు ఏసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోవడం కూడా యాకోబు యోహానులు ప్రత్యక్షంగా చూశారు ఆ తర్వాత మన పరిస్థితి చూస్తుంటే సంఘం ప్రారంభమయ్యే రోజు ఎరుశలేములో పెంత కోస్తాన పండుగ దినాన్ని మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి పండిన మందిలో కూడా ఎవరున్నారు యాకోబు వ్యవహానులు ఆ తర్వాత మన నాలుగో అధ్యాయానికి మనం వెళ్ళి చూస్తే గారు వ్యవహానులు గారు ప్రసంగం చేస్తున్నారు ఆ శృంగారమ్మను ఆ మంటపం దగ్గర ప్రసంగం చేసేటప్పుడు ఆ పుట్టిన మొదలు కూడా కుంటివాడని ఒక మనుషుడు బాగుపడతాడు ఆ తర్వాత వాళ్ళిద్దరిని కూడా బెదిరించారు నాలుగో అధ్యయంలో మనం చూస్తుంటే పేతురు గారిని యోహాన్ గారిని భయపెట్టారు అప్పుడు వాళ్ళన్న మాట్లాడి తెలుసా మీరు ఏం చేస్తారో చేయండి మేము మాత్రం యేసు గురించి చెప్పకుండా మాత్రమే ఉండలేమనేసా ఆ తర్వాత వాళ్ళు చెరసాలలో పెట్టారు పే ఏమంటే చెరసాలకు వెళ్ళిపోయాడు యవహాన్ గారు చెరసాలకు వెళ్ళిపోయాడు ఆ యాకోబు గారు కూడా చెరసాలలోకి వెళ్ళిపోయాడు ఆ అతను చెరసాల నుంచి రిలీజ్ చేసేటప్పుడు వారిని భయంకరం కొరడలతో కొట్టి మరీ బయటికి పంపించేశారు చివరికి వెళ్ళేటప్పటికి యాకోబు జయవద కుమారులో ఒకడైన పెద్దవాడైన యాకోబు అధ్యాయానికి వచ్చేటప్పటికీ ఖడ్గముతో చంపబడ్డాడు ఖడ్గముతో చంపబడ్డాడు శరచ్ఛేదనం చేయబడ్డాడు అపోస్తలలో మొట్టమొదటి హతసాక్షి ఎవరో తెలుసా యాకోబు ఎంత గొప్పగా చూస్తానో చూసారా మనం యాకోపు కోసం వ్యవహాన్ కోసం ఒకవేళ ఎంత గొప్ప వాళ్ళుగా యాకోబ వ్యవహానులు మనకు కనబడుతుంటే ఒకవేళ ఆ రోజే జబదయ్యి కానీ ఏసు పిలిచిన వెంటనే వద్దు అని ఒకవేళ పంపకపోతే యాకోబ వ్యవహానులను వాళ్ళు అపోస్తులు అయ్యే వాళ్ళ అపోస్తలు అయ్యే వాళ్ళ వాళ్ళు లేదు ఇంకో విషయం పంటారు యోహాన్ గారి గురించి యోహాను పౌలు గారి తర్వాత ఎక్కువ పుస్తకాలు రాసింది ఎవరంటే ఆయనే రాశాడు కృత నిబంధనలు ఇరవై ఏడు పుస్తకాలు అయితే ఇరవై ఏడు పుస్తకాలు ఐదు పుస్తకాలు ఎవరో తెలుసా యోహాన్ గారవే సువార్త రాసినవాడు ఆయన యోహాన్ సువార్త మూడు పత్రికలు రాసినవాడు ఆయనే చివరికి ప్రకటన గ్రంథాన్ని రాసినవాడు కూడా ఆయనే ఒకవేళ ఆ రోజు జబదై తండ్రి తండ్రి పంపించకపోతే ఆటంక పరిస్తే ఈరోజు యోహాను లేడు ఆ రోజు జబదై ఆటంక పరిస్తే ఈరోజు యాకోబు లేడు అదే యోహాను చివరిలో ఖైదీగా ఉంటూ పద్మాసు దీపంలో ఖైదీగా ఉంటూ ప్రకటన గ్రంథాన్ని రాశాడు ప్రకటన గ్రంథాన్ని రాసేటప్పుడు యవహాన్ గారికి దక్కిన గొప్ప ఆపర్చునిటీ గొప్ప అవకాశం ఏంటో చెప్పమంటారా యేసుక్రీస్తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళిన వారు చూసిన వారు కారు కానీ యవహాన్ గారి తర్వాత పరలోకానికి వెళ్ళి చూసిన వాడు ఒకే ఒక్కడు ఆయన యవహాన్ గారు అంతే కదా మరి పరలోకాలు అవన్నీ జరుగుతున్నవన్నీ కూడా ఆయన ఆయన ఇక్కడే ఉన్నాడు ఆత్మవశుడై ఆత్మను మాత్రం దేవుడు అక్కడ తీసుకెళ్లిపోయి అన్ని చూపి చూస్తా దేవుడు సింహాసనం చూడు ఎలా ఉందో ఇక్కడ ఇక్కడ కెరీబులు చూడండి ఎలా ఉన్నారో ఇక్కడ కోటాని కోట్ల దేవతలు చూడండి ఎలా ఉన్నారో ఆ పరలో ఒక గుమ్మలు చూడండి ఇక్కడంతా ఇక్కడ అంతా కూడా బంగారం ఎలా నిండిపోయిందో చూడండి ఇక్కడ అని ప్రకటన గ్రంథం అంతా వ్యవహానకారు ఎలా ఎలా రాశాడు ఆయన దర్శన గ్రంథం ఆయన ఆత్మవశుడునై అంటాడు అంటే ఆయన ఆత్మగా ఆయన అక్కడ తీసుకెళ్ళి అన్ని నేను చూపిస్తున్నాడు కదా నువ్వు చూస్తున్నావన్నీ కూడా కూడా యథావిధిగా వ్రాయి అని యోహాన్ గారి ద్వారా దేవుడు దారిని గురాయించేశాడు అంటే ఎంత గొప్ప కుటుంబం జబదయ్యి తండ్రి వ్యాపారంలో నష్టమైన పర్వాలేదు వ్యాపారం మనం అటువంటి వృత్తి జాలర వృత్తి అయితే చేపలు అమ్ముకోవడం అయితే ఇద్దరు మీరిద్దరు ఉంటే నాకు ఇది బాగా తోడుగా ఉంటారు వ్యాపారం బాగా సాగుతుంది అన్న ఆలోచన కూడా లేకుండా వ్యాపారంలో నష్టమైన పర్వాలేదు మరి వెళ్ళండిరా అని వ్యాపారంలో నష్టాన్ని పక్కన పెట్టి తన భార్య అయినటువంటి సలోమి లేదా జవదే కుమారుల తల్లిగా పిలువబడిన ఆవిడ ఉపచారం చేయటానికి అనుమతిని ఇచ్చి తన ఇద్దరినీ కూడా ఏసుతో పంపటం వలన ఆ కుటుంబం ఈరోజు ఎంత గొప్పదైన కుటుంబంగా బైబిల్ చరిత్రలో ఈరోజు మనకు కనబడుతుందో మనం చదువుకున్నామన్న సంగతి మీకు అర్థం కావాలి కుమారులు కుమారులే త్యాగం ప్రాణాలు కూడా యాకవు ప్రాణం ఇప్పుడు నిజంగా యాకవు ప్రాణం పోయేటప్పుడు అండి ఒకవేళ అప్పటికి ఒకవేళ తల్లి బతుకుంటే ఎవరు ఎవరు ఎందుకంటే ఎంతకాలం చనిపోయాడు యేసుప్రభువు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మహా అయితే రండి ఒక పదేళ్ళకి చనిపోయి ఉంటాడు అంతే ఎవరు యాకోబు ఎందుకు సంఘం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ముప్పై మూడులో ఏమండి యా అది అక్కడ రాయబడిన పన్నెండవ అధ్యాయంలో జరిగింది ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఒక పది పన్నెండు సంవత్సరాల లోపే అంటే సంఘం ప్రారంభమైన పన్నెండు పదమూడు సంవత్సరాలకి యాకోబు గారు అత్తసాక్షిగా మారాడు అని అంటే ఒకవేళ జబదీ కుమారుడు తల్లి అంటే యాకోబు తల్లి ఒకవేళ బ్రతుకుంటే తన కళ్ళ ముందే తన కొడుకుని తీసుకొని వెళ్ళిపోయి ఆ శరఛాదనం చేసేటువంటి ఆ దృశ్యాన్ని చూసి ఆ తల్లి ఎలా భరించగలిగిందో ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాము అలాంటి కుటుంబాలు ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో ఉన్నాయా క్రైస్తవ సంఘాలలో అలాంటి కుటుంబాలు కావాలి జబదయ్యి లాంటి మంచి మనసున్నటువంటి భర్తగా తండ్రిగాను ఉండాలి అలానే జబదయ్ భార్య సలోమే అనుకుంటే ఆవిడకున్నటువంటి ఆ ఉపచారం చేసేటువంటి ఆ మంచి స్వభావం మంచి లక్షణం స్త్రీలుగా మీకుంటే వచ్చేటువంటి పిల్లలు దేవుని పనికి ఎప్పుడు కూడా ఆటంకపరచగా ఆ రోజు వాళ్ళు పంపించి ఉండకపోతే ఈరోజు వాళ్ళ చరిత్రే లేకుండా చరిత్ర లేకుండగా పోయేవారు ఎవరు యాక వ్యవహాన చరిత్రలో లేకుండగా పోయేవారు ఈరోజు వాళ్ళ కోసం ఇంత గొప్పగా మనం మాట్లాడుతున్నాము అని అంటే నలుగురు ఉన్నారు నలుగురులో కూడా ఎలా ఉన్నారు నలుగురు దేవునిలో ఉన్నారు దేవుని పనిలో ఉన్నారు దేవుని పనికి గొప్ప సహకారులుగా ఉన్నారు అందుకే దేవుడు మెచ్చిన మంచి కుటుంబం దేవుడికి ఇష్టమైన కుటుంబం దేవుడి పనిలో త్యాగదనులైన కుటుంబం జబదే కుమారుల కుటుంబం అలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు కూడా మారాలి అని మనస్ఫూర్తిగా కోరుతూ ఈయన మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా మీకున్నాను ఇప్పటి వరకు మీ పిల్లలతో కలిసి పంచుకున్న వాక్యం వ్యర్థం కాక అది మా అందరి జీవితాలలో ఫలించినట్లుగా సహాయం చేయండి తండ్రి జబదై ఎలాంటి మంచి మనస్సు కలిగిన జబదై భార్య పని పట్ల ఎంత ఆసక్తి కలిగిందో వారికి ఉన్నటువంటి ఇద్దరు కుమారులు కూడా మీకోసం పని కోసం ఒకనాడు సువార్త నిమిత్తమై ఎలాంటి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడినవారు ఒక్కొక్కరు గురించి మేము వింటున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి మేము ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకోవటానికి మీరు ఇచ్చిన మంచి అవకాశముగా మేము భావించి మా కుటుంబాలను కూడా అలాంటి కుటుంబాలుగా మలుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ సంఘంలో ఉన్న అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులతో మానసిక సమస్యలతో నలిగిపోతున్న మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని నెమ్మదిని వారికి ప్రసాదించండి ఈ నెలలో జరగనయినటువంటి సెమినార్ కోసం కార్యక్రమాలన్నింటి కోసం ప్రార్థిస్తున్నాం అలానే వచ్చే నెలలో జరగను ఐదు రోజుల సేవకుల సదస్సు కోసం మీ పాదాల చెంత మొరపెడుతున్నాం తండ్రిగా మీరు జ్ఞాపకం చేసుకుని ఆ కార్యక్రమాన్ని కూడా మీకు మహిమకరంగా జరిగించి మనం వేడుకుంటూ మరొక వారంలో మరలా మేమంతా కలుసుకొని మీ జ్ఞానాన్ని పంచుకునే వరకు మమ్మల్ని మీ కృపలో భద్రపరచుమని క్రీస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడై నడిపించిన గాక ఆమె